ఆశీర్వాదంతో రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం తనకు వచ్చిందని పిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ అఖండ విజయానికి కారణమైన డికే శివకుమార్ను మించిన తీర్పును కొడంగల్ ప్రజలు తనకు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆయన కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై రేవంత్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు మన భవిష్యత్తును మార్చుతాయన్న రేవంత్ గ్రూపులు గుంపులు కాదు కొడంగల్ అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. చీలిపోతే కూలిపోతాం, కూలిపోతే జీవితాలు ఆగమవుతాయని, కాంగ్రెస్ గెలుపునకు ఏకగ్రీవ తీర్మానం చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖకు శ్రీమతి సోనియమ్మ నాకు అధ్యక్షుడిగా నియమించింది. వాళ్ళ ఆశీర్వాదంతో ఈ రోజు మేము ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించమని ఊరు వాడ ఏకం చేసి ఈ రోజు నా ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇది నాది కాదు, నా కోసం కాదు, ఇది మీది, మీ కోసం. ఇవాళ కొడంగల్ ప్రతి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే, ఇవాళ కొడంగల్ ప్రతి నిరుద్యోగ యువకుడు, ప్రతి విద్యార్థి ఈరోజు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి మీదే బాధ్యత. ఈ కొడంగల్ బిడ్డలే ఇవాళ ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించబోతున్నారు. అట్లాంటి కీలకమైన సందర్భంలో ఈ ఎన్నికలు వచ్చిన మిత్రుల ఇవాళ మీరు ఆలోచన చేయండి. గ్రామాలలో గ్రూపులు ఉండొచ్చు, గుంపులు ఉండొచ్చు, పార్టీలు ఉండొచ్చు, పట్టింపులు ఉండొచ్చు, కానీ ఇవాళ ఈ కొడంగల్ ప్రజలకు చేతులెత్తి దండం పెట్టి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఎట్లయితే పెద్దలు నేను గురునాథ్ రెడ్డి గారు నందారం కుటుంబం ఈ కొడంగల్ విశాల ప్రయోజనాల కోసం ఏకమైనము, గ్రామాలలో అందరు ఏకం కావాలి. ఒక్క మాట మీకు రావాలి, ఈ ఎన్నికలు కొడంగల్ ప్రాంత ప్రజలకు కేసీఆర్ కు మధ్యన జరుగుతుంది. ఈ ఎన్నికలు ఈ కొడంగల్ ప్రాంతం పచ్చని పంటలతో ఈ ప్రాంత యువకులకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి జరుగుతున్న ఎన్నికలు పోరాటం. ఈ పోరాటం ఈ ఎన్నికలు ఆషాఢమాసి ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు కొడంగల్ రైతుల తలకాతలు మారుస్తాయి. ఈ ఎన్నికలు మా కొడంగల్ ఆడబిడ్డల జీవితాలలో వెలుగులను తీసుకొస్తాయి. ఈ ఎన్నికలు మా కొడంగల్ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి.